మాదిరికరమైన క్రైస్తవ జీవితము అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాము. మత్తయి సువార్త 5:13లో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మంచి మాట చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అసలు ఈ మాట ఎక్కడ నేను చదవలేదు, పరిశుద్ధ గ్రంథంలోనే నేను చూసి, యూఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఎందుకన్నాడు ఈ ప్రభు ఉప్పని? ఎందుకన్నారు? ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రుక్కబడటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది తర్వాత మనం ధ్యానిద్దాం. ఉప్పు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారనే మాట ప్రభు చెప్పిన మాట. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఈ ఉప్పు గురించి కొద్దిగా నేను ధ్యానించిన, ఉప్పు చాలా శ్రమల గుండా వస్తుంది. ఉప్పు ఆకారం, ఉప్పుగా ఆకారం రావాలంటే ఆ సముద్ర జలాలు చాలా ప్రక్రియల నుండి రావాలి. ఆ నీరును మసలు పెట్టడం, ఎండకు ఎండడం, ఇవన్నీ ఉంటాయి. చాలా దేర్ సో మచ్ ప్రాసెసింగ్ ఇన్ బికమింగ్ ద సీ వాటర్ టు బికమ్ సాల్ట్. చూడండి, విశ్వాసి కూడా తన జీవితంలో అనేకమైన శ్రమల గుండా, అనుభవాల గుండా దేవుడు తీసుకొని వస్తాడు. ఆ విశ్వాసి శ్రమలకు ఎప్పుడు కూడా జంకకూడదు, భయపడకూడదు. శ్రమల్లో తోడై ఉంటానని ప్రభువు సెలవిచ్చినాడు. కాబట్టి శ్రమలు మనకు సంభవించినప్పుడు గొప్ప వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకూడదని పేతురు తన పత్రికలు అంటున్నాడు. మీకు శ్రమ సంభవించినప్పుడు మీరు వింత పోకండి. మిమ్మల్ని శోధించడం కలుగు అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. 1 పేతురు 4:12లో ఉంది, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలిమారై ఉన్నంతగా సంతోషించండి. శ్రమలు విశ్వాసికి కృత్యం కాదు, అది సంఘానికి కృత కాదు, సేవకుల కృత కాదు, విశ్వాసుల కృత కాదు. కాబట్టి ఈ శ్రమలకు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. మీరు ప్రభు నామం నిమిత్తం ఒకవేళ హింసింపబడి బాధపడితే కూడా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తుంది, కాబట్టి మీరు ధన్యులు అని పేతురు తన పత్రికలో అంటున్నాడు. శ్రమల గుండా విశ్వాసి వెళ్ళవలసి వస్తుంది, కానీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. శ్రమలు అనుభవిస్తున్న ప్రతి విశ్వాసి పట్ల దేవునికి ఒక డిజైన్ అంటూ ఉంటుంది. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ డ్రాఫ్ట్స్ మ్యాన్, హీ హాజ్ ఎ బ్లూ ప్రింట్ విత్ హిమ్. చూడండి, నీ గురించి, నీ భవిష్యత్ గురించి, నీ కుటుంబం గురించి, నిన్ను గురించి చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. అల్లా టప్పగా దేవుడు ఏ పని చేయడు. కాబట్టి ఆయన కొని మొర మరి అందించాలి, ప్రార్థన చేయాలి, నమ్మాలి. దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. నీవు సారం విడుచుకోవద్దు. మై పాయింట్ ఈజ్ డోంట్ లూజ్ యువర్ సేవర్. అంటే ఆ ఉప్పు నిస్సారమైపోతే, బలహీనమైపోతే, రుచి లేకుండా మారిపోతే దానివల్ల ఏం ప్రయోజనం? చూడండి, చాలామంది విశ్వాసంలో ముందుకు వస్తారు, కొన్ని సంవత్సరాలైనాక శ్రమలకు తాళలేక వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిన గొడవ, ఇన్ని బాధలు మేము భరించలేం అని విశ్వాస జీవితం నుండి వెనుదిరుగుతారు. ఎప్పుడు కూడా వెనుదిరదు. నీ వెనుదిరిగితే దేవుని ఆత్మకు సంతోషం ఉండదని ఇంతకుముందే మనం చదివినాం. కాబట్టి నీవు ధైర్యము వహించాలి, నీ సారాన్ని నువ్వు కోల్పోవద్దు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభు శిష్యులతో, జనసమూహంతో బోధిస్తున్నాడు. ఉప్పు గురించి కొన్ని మాటలు చెప్పాలంటే దాని రంగు తెల్లగా ఉంటుంది, ఇట్స్ వైట్ ఇన్ కలర్. నేను కొద్దిగా ధ్యానించిన నీ ఉదయకాలం ఇది తెల్లగా ఎందుకుంది? తెలుపు ఎప్పుడు కూడా పరిశుద్ధతకు, సపరేషన్కు, ప్రత్యేకతకు గుర్తు, పవిత్రం. విశ్వాసి కూడా ఈ లోకంలో మాలిన్యంతో లోకం నిండుంది, పాపంతో నిండుంది, కానీ విశ్వాసి పవిత్రంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. అప్పుడు నీ సారాన్ని నువ్వు కోల్పోకుండా ఉంటావు, ఉప్పులాగా ఉంటావు. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, క్రిస్టియన్స్ అంటే మైనారిటీ అంటారు కదా, అవును మైనారిటీ. పెద్ద వంటకానికి కూడా ఉప్పు కిలోలు కిలోలు ఏమివ్వరు, చాలా తక్కువ ఇస్తారు, మోతాజులో ఇస్తారు. ఉప్పు ఆ వంటకానికి మొత్తానికి రుచిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మైనారిటీ అన్నా ఏం పర్వాలేదు, మనం ప్రపంచానికే రుచికరంగా ఉన్నాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వి బ్రింగ్ టేస్ట్ టు ద ఎంటైర్ వరల్డ్. అవును, ఈ పట్టణం నడిబొడ్డులో కొన్ని వందల మంది మనం ఉదయకాలము చేరి
మరి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నాం, దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇట్ మ్యాటర్స్ మచ్ డెఫినెట్లీ దిస్ విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎంటైర్ వరల్డ్. నేను ఆరంభించినప్పుడు శిలువ ధ్యానాలు మొట్టమొదట ఆరంభించినప్పుడు అసలు ఏ సంఘంలో శిలువ ధ్యానాలు అని వినడం లేదు, అయినా ధైర్యంగా అడుగేశాను. కానీ ఇప్పుడు చూస్తే చాలా మటుకు సంఘాల్లో శిలువ ధ్యానాలు 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ నుండి కూడా నిన్న ఫోన్లో ఒకరు చెప్పినారమ్మా, మా దగ్గర మేము తెలుగు క్రైస్తవులు అందరూ కలిసి 40 రోజులు ఉపవాసము శిలువను ధ్యానిస్తున్నాం, చాలా శక్తి అనుభవిస్తున్నామని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు చిన్న అడుగు నువ్వు ప్రభు కొరకు వేస్తే ఆ దాని ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారనే సంగతి మర్చిపోకూడదు. అంటే మనము కొద్ది వారమైనా వీఆర్ గివింగ్ టేస్ట్ ద ఎంటైర్ వరల్డ్. ఉప్పు మరి పవిత్రత, పరిశుద్ధత, అలాగే రుచి ఇచ్చే కార్యంగా మనము చూస్తున్నాము. అలాగే ఉప్పు గురించి ఆలోచిస్తే అది ఖరీదైంది ఏం కాదు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మనం అందరికీ అందుబాటులో ఉన్నవారం. ఉప్పు లేని గృహం నాకైతే ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే ప్రతి గృహంలో ఉంటుంది ఉప్పు, విలువైంది. తేనె ఒకవేళ గృహంలో లేకున్నా ఉప్పు అయితే తప్పకుండా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ అవైలబుల్ టు ఎవ్రీ వన్ అట్ ఎనీ టైం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే విశ్వాసి కూడా, నేనేమి ధ్యానించినానంటే విశ్వాసి కూడా గర్వంగా అహంకారంగా నేను అందుబాటులో లేను అనకుండా అందరికీ పరిచర్య చేసే రీతిగా, అందరికీ ఉపయోగపడే రీతిగా, ప్రయోజనకరమైన రీతిగా ఉండాలి విశ్వాసులు ఈ లోకంలో. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవైలబిలిటీ చూడండి, ఉప్పు చాలా ఈజీగా పేదవాడు కూడా పోయి కొనుక్కుంటాడు కొట్టు నుండి. చాలా ఖరీదైంది నేను కొనలేనని అనలేడు, బంగారం అయితే కొనలేడు పేదవాడు, కానీ ఉప్పు అయితే కొంటాడు. అంటే ఉప్పు అందరికీ అందుబాటులో ఉంది, అందరికీ ప్రయోజనకరంగా ఉంది, అందరికీ మరి ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని మనకు తలపెడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంత పెద్ద వంటకం వండినా దాంట్లో ఉప్పు లేకుంటే ఆ వంటకం ఎవరు నోటికి పెట్టరు. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదట ఉప్పు. అవును, ఒక సాంబార్ చేయాల్సిన అన్ని ముక్కలు వేసి ఆ ముక్కలన్నీ పైకి వస్తుంది ఉడుకుతుంటే, ఉప్పు ఎక్కడుందో కూడా కనబడదు. చండి, ఉప్పు స్వభావము అది కరిగిపోతుంది, లయమైపోతుంది, కనబడదు పైకి, కానీ మొత్తం వంటకానికి రుచిస్తుంది. అది లేకుంటే ఆ వంటకం నిష్ప్రయోజనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగూ తగ్గించుకొని సేవకులు సేవ చేస్తే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనున్నాను, నా వల్ల జరుగుతుంది, నేను లేకుంటే కాదు, నా గుర్తింపు, నన్ను ప్రశంసించాలి, నేనెవరో తెలుసా అనకుండా అది కరిగి కరిగి లయమైపోతుంది. కానీ ఒక పని చేస్తుంది, ఎంటైర్ ఆ వంటకానికి అద్భుతమైన రుచినిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే అలాగే ఉండాలి. గృహంలో కానీ, సంఘంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ మీరు లేకుంటే అది జరగదని వారు తెలుసుకోవాలి, ఇతరులు తెలుసుకోవాలి. హర్ ప్రెజెన్స్ ఈజ్ ఎ మస్ట్, హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఎ మస్ట్, ఈజ్ ఎ గాడ్స్ చైల్డ్. అవును, దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన ఈ వ్యక్తి ఈ కార్యంలో లేకుంటే ఇదంతా చప్ప చప్పగా ఉంటుంది. ఆ వ్యక్తి ఏమీ ప్రకటించుకునే అవసరం లేదు. ఆ వ్యక్తి తన్ను గురించి చాలా గొప్పగా చెప్పుకొని ఇన్ని డిగ్రీలు తగిలించుకునే అవసరం లేదు. హీఈస్ వాట్ హీఈస్ త్రూ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేనేమై ఉన్నాను అది కేవలము ప్రభు యొక్క కృప ద్వారాని. వెన్ ఎ గాడ్ సర్వెంట్ ఆర్ ఎ బిలీవర్ హంబల్స్ హింసెల్ఫ్, దేర్ ఇస్ నో గ్రేటర్ బ్యూటీ. అంతకంటే ఒక అందమైన కార్యం లోకంలో లేదని నాకు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే కదా యేసు ప్రభు వంగి ఆ మొరటు మొరటు శిష్యుల పాదాలు కడిగి పళ్ళెంలో నీళ్ళు తీసి పాదాలు కడిగి నడికట్టు తీసి పాదాలు తుడిచి, నేను మీకు ఇలాగ చేస్తున్నాను, మీరు కూడా ఒకరికొరకు ఇలాగ చేసుకోవాలి, మిక్కటంగా ప్రేమించాలి, మీకు ఒక కృతజ్ఞ ఇస్తున్నాను, లవ్ వన్ అనదర్, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, మేమును నేను ప్రేమించినట్టే మీరు ప్రేమించుకోవాలని యేసు ప్రభు సెలవిచ్చినాడు. దేవుని స్తోత్రం. వీ హ్యావ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. ఎవరన్నా అయోగ్యంగా ప్రవర్తిస్తే వారికి వాక్యం రాదని నేను భావిస్తాను. ఎవరైనా మరి అయోగ్యమైన ప్రవర్తన వారు ప్రదర్శిస్తే డెఫినెట్లీ ఐ థింక్ దే డోంట్ నో ద వరల్డ్. ఇఫ్ యు నో ద వరల్డ్, యూ విల్ ఎగ్జిబిట్ ద విజ్డమ్ ఆఫ్ జీసస్ టు ద వరల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని నువ్వు ఈ లోకంలో దినదినం క్షణక్షణం ప్రదర్శిస్తే డెఫినెట్లీ యూ విల్ బి అబౌ ద వరల్డ్. ప్రతిదీ కూడా నీ పాదాల క్రిందికి తీసుకొని వచ్చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఉప్పై ఉన్నావని ఈరోజు శిలువ ధ్యానంలో 30వ రోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు. మత్తయి సువార్త 5:13,
నీవు మరి నిస్సారమైతే నీ వల్ల ఏమి ప్రయోజనం? గాడ్ వాంట్స్ ఎవ్రీ బిలీవర్ టు బి వెరీ యూస్ఫుల్ టు ద సొసైటీ, యూస్ఫుల్ టు ద చర్చ్. నీ ద్వారా ఇతరులకు ప్రయోజనం కావాలి, నీ ద్వారా ఇతరులు రుచి కలిగి జీవించాలి, నీ ద్వారా ఇతరులు దీవెనలు పొందాలి, నీ ద్వారా ఇతరులు దేవుని యొద్దకు నడిపింపబడాలి, నీ ద్వారా నరకప్రాయమైన జీవితంలో వారు పరలోకాన్ని అనుభవించాలి. అందుకే నీకు ఈ రక్షణ మార్గాన్ని ప్రభువు ఏర్పాటు చేసినాడు. తన విలువైన ప్రాణాన్ని సిలువలో అర్పించినాడు. యు ఆర్ పర్చేస్డ్ విత్ ఏ ప్రైజ్, దట్ ఈస్ హిస్ ప్రెషియస్ బ్లడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిస్సారంగా ఉండకూడదు, చప్పచప్పటి బ్రతుకులు మానేసేయాలి. ఇంత ప్రయాసపడి ఇంత గొప్ప కార్యాన్ని ఈ యొక్క పట్టణం సెంటర్లో పెట్టినాం, ఎందుకంటే అందరూ ఉప్పుగా మారిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకో విధంగా అయితే ఉప్పు గురించి మీరు ఆలోచించినారా? ఎంత మట్టుకో అంత మట్టుకి. కూరలో కూడా ఉప్పు చాలా మంచిదని చెప్పి ఎక్కువేసామంటే అది ఎవరు తినరు. చూడండి, విశ్వాసి కూడా అన్ని విషయంలో మితంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు వాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, ఆ మాటలకు అంతే ఉండదు. చూడండి, దేర్ లైవ్స్ ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్. కొందరు మరి కొందరు గృహాలకు వెళ్తూనే ఉంటారు. నేను వాక్యాలు చదివాను, నీ పొరుగు వాని ఇంటికి కూడా నువ్వు మాటిమాటికి వెళ్ళొద్దాడు. మాటిమాటికి నువ్వు వెళ్ళడం ద్వారా వాడు నీ వల్ల విసికి నిన్ను ద్వేషిస్తాడంటే ఎంత జ్ఞానం అండి వాక్యంలో. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నువ్వు ఉప్పుగా ఉండాలి అంటే యూ షుడ్ బి వెల్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ అన్నమాట. ఎంత మిత కొద్దిగా ఉప్పు అయిందంటే అది ఆ వంటకం ఎవరు తినరు ఇంట్లో? తక్కువైనా తినరు, ఎక్కువైనా తినరు, మోతాజులో ఉండాలి. తర్వాత ఉప్పు గురించి ఇంకా నేను ధ్యానించినప్పుడు అది ఇట్ విల్ ఫైట్ ఇన్ఫెక్షన్. చూడండి, ఏదైనా గాయం వేస్తే ఉప్పు నీళ్ళలో కడుగుమంట. మరి ఏదైనా పుండ్లు బాగు చేయాలంటే కూడా వారు ఉప్పు నీళ్ళతో కడగాలంటారు. అంటే ఇది ఉపయోగకరమైంది, ఇట్ విల్ ఫైట్ ఇన్ఫెక్షన్ అని మనము నేర్చుకుంటున్నాం. ఉప్పు ఈవెన్ కొబ్బరి తోటలకు కూడా మంచిగా ఫలం రావాలంటే వారు ఉప్పు వేస్తారు. దాని వేర్ల దగ్గర ఉప్పు వేయడం నేను చూశాను. సమాధి తోటలో కూడా ఉప్పు వాడడం నేను చూశాను. ఎందుకంటే ఉప్పు నిలువ చేస్తుంది, అంటే ఇట్ ప్రిజర్వ్స్. కుళ్ళు పట్టకుండా మరి అది కాపాడేది ఉప్పు. చూడండి, పచ్చళ్ళు పెడతారు, దాంట్లో ఉప్పు కలపాలి. ఉప్పు లేకుండా పచ్చడి 2 రోజుల్లో పాడైపోతుంది. అంటే ద సాల్ట్ హ్యాస్ ద నేచర్ టు ఫైట్ ఇన్ఫెక్షన్. అలాగూ మనము ఉప్పు యొక్క గుణాన్ని ధ్యానిస్తున్నాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారం కాకూడదు. ఒకవేళ నిస్సారం అయితే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అది మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు. కొలసి 4:6 ప్రతి మనుషునికి ఏలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే ఈవెన్ అవర్ కాన్వర్జేషన్ షుడ్ బి టేస్టీ. ఎవరితోనైనా మాట్లాడితే అది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా విశ్వాసం, మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. అన్ ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్. దిస్ ఇస్ ద 30th మెసేజ్. ఇది 30వ సందేశం మీకు ఇస్తున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని పౌలు భక్తుడు అంటాడు. ప్రతి మనిషితో నువ్వు ఎలా మాట్లాడాలో దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. చాలా అవసరం అండి. కుటుంబంలో కానీ సొంత వారితో కానీ పోయిపోయి భార్య లేక భర్తతో మాట్లాడేటప్పుడు కూడా యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ గాడ్స్ విజ్డమ్. అల్లా టప్పగా మాట్లాడితే ఆ చిన్న నాలుక ద్వారా ఎంత చిచ్చు. కాబట్టి జ్ఞానయుక్తంగా విశ్వాసం ఎలగాలని పౌలు అంటున్నాడు. నీవు ప్రతి మనిషికి ఎలాగో జవాబు ఇవ్వాలనో అది నీవు తప్పకుండా అట్టి జ్ఞానాన్ని పొందుకోవాలి. మీరు తెలుసు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుండాలి. ఎక్కువగా తక్కువగా చక్కగా మోతాజులో మాట్లాడాలి. మిత్తముగా మాట్లాడేవాడు మహాజ్ఞానిగా ఎంచబడతాడని సామెతల గ్రంథంలో చూస్తున్నాం. నీ సంభాషణ రుచిగలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, కృపతో మిళితమై ఉండాలి అని చూస్తున్నాం. తర్వాత వాక్యంలో మీరు చూసినప్పుడు విశ్వాసి తప్పకుండా ప్రయోజనకరమైన జీవితం జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రయోజనం లేదు. కొందరి బ్రతుకులు చూసినప్పుడు వారు కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉండరు, వారు సంఘానికి ప్రయోజనకరంగా ఉండరు, సమాజానికి ప్రయోజనకరంగా ఉండరు, ఉద్యోగ స్థలంలో కూడా దే బికమ్ యూజ్లెస్. అలాంటి నిష్ప్రయోజనమైన జీవితాలు ప్రభుతోట తిరిగితే తప్పకుండా అట్టి వారిని కూడా ప్రభువు ప్రయోజనకరంగా మారుస్తాడని నేను నమ్ముతున్నాను. చూడండి, వాక్యంలో మనం చూసినప్పుడు మనము మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకున్న తర్వాత మన జీవితాల ద్వారా ఇతరులకు ప్రయోజనం రావాలి. వీ హ్యావ్ టు కాస్ట్ అవర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సొసైటీ. అదర్వైజ్ ఇట్ ఈస్ యూస్లెస్.
అందుకే ప్రభు అంటున్నాడు ఉప్పులా ఉన్నారు మీరు ఉప్పు ప్రయోజనాలన్నీ ఇప్పుడు మీకు వివరించినారు. ఒకవేళ ఉప్పు నిస్సారమైతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు, యూ బికమ్ యూజ్లెస్ పర్సన్. చూడండి, నలుగురికి ప్రయోజనకరంగా బ్రతకడం ఎంత దీవెనకరం అండి. అబ్రహాంతో దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు నిన్ను నేను దీవిస్తాను, నేను ఎందుకు దీవిస్తున్నావు అంటే నీ ద్వారా అనేక జనములు ఆశీర్వదింపబడాలి, నీ మూలాన నీ సంతానం మూలాన అనేక జనాంగములు దీవింపబడాలనే ఆశతో దేవుడు అబ్రహామును దీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా. ఎందుకు నిన్ను దీవించాలి? నీ ద్వారా ఆ ఆశీర్వాదాలు ఇతరులకు ప్రవహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయ. యు బికమ్ ఎ బ్లెస్సింగ్, యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్ ఓన్లీ టు బికమ్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు అదర్స్. మారు మనసునకు తగిన ఫలము మీరు ఫలించాలి అని మత్తయి సువార్త 3:8 చూస్తున్నాం. మారు మనసునకు తగిన ఫలం ఫలించాలి, అదే సారం, ఉప్పు సారం. నువ్వు మారు మనసు పొందినావు, రక్షణ పొందినావు, ప్రభువుని తెలుసుకున్నావు, ఆయన నీ వల్ల ఏ ప్రయోజనం లేదంటే నువ్వు ఫలం ఫలించడం లేదని అర్థం. ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉన్నదని మత్తయి 3:10 చూస్తున్నావు. యు హ్యావ్ టు బేర్ ఫ్రూట్. యోహాన్ సువార్త 15:10 మొదటి 8-10 మీరు చూస్తే నిజమైన ద్రాక్షావల్లి యేసుప్రో, మీరు తీగలుగా ఉన్న తీగ ద్రాక్షావల్లిలో ఉంటే విస్తారంగా ఫలిస్తుందండి. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నాడని వాక్యంలో చూస్తున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మరి పౌలు భక్తుడు తిమోతికి ఉపదేశం చేస్తున్నాడు. 4:12 మీరు చూస్తున్నప్పుడు అపొస్తలైన పౌలు తిమోతిని చక్కగా హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఉండాలి తన ప్రవర్తన. 1 Timothy 4:11 ఐఎమ్ రీడింగ్. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మాదిరికరమైన క్రైస్తవ జీవితం మన అంశం. లోకానికి ఉప్పుగా ఉండమని ప్రభు మాట మనం ధ్యానిస్తున్నాం. అపొస్తలైన పౌలు మరి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి అంటున్నాడు, బీ అన్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ వర్డ్, యువర్ డీడ్, యువర్ స్పీచ్, యువర్ బిహేవియర్. ఎంత చక్కని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అనేకులు ప్రభు దగ్గర ఎందుకు ఆకర్షింపబడలేతున్నారంటే ఆ సేవ చేసేవారికి మాదిరి లేదు, క్రమము లేదు. పీపుల్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద గాస్పల్. నీ ద్వారా నలుగురు అన్యులు ప్రభు దగ్గరికి రాకుంటే నీ వల్ల ఏం ప్రయోజనం? ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ జీసస్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ యువర్ లైఫ్? ఒక కొవ్వొత్తు వలె ప్రకాశిస్తూ కరుగుతూ దేవుని కార్యాలు ప్రజలకు నీవు ప్రతిబింబజేస్తే తప్పకుండా అన్యులు కూడా సువార్తకు ఆకర్షింపబడతారు. ఏది కూడా అచ్చి ఉండొద్దట, ప్రేమ తప్ప మరెవరికి ఏది కూడా అచ్చి ఉండదు. కాబట్టి క్రమమైన పద్ధతిలో మనం ఉన్నప్పుడు వీ కెన్ అట్రాక్ట్ మెనీ పీపుల్ టువర్డ్స్ జీసస్. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఇక్కడ ఆత్మీయ కుమారుడైన తిమోతికి సెలవిస్తున్నాడు, నీ మాటలోను నీ ప్రవర్తనలోను నీ ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకు. యవనస్తులు చాలా మాదిరికరంగా ఉండాలి, ముఖ్యంగా యవన సేవకులు కూడా మాదిరికరంగా ఉండాలి. మరి రోమీలకు రాసిన పత్రిక 12 చూసినప్పుడు ఇక్కడ కూడా విశ్వాసి ఏ విధంగా మాదిరికరమైన జీవితం జీవించాలని పౌలు సెలవిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12 ఒకసారి తీయండి. ద క్రిస్టియన్ కాండక్ట్ అంటే క్రైస్తవ విశ్వాసి యొక్క ప్రవర్తన గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12:8 నేను చదువుతున్నాను. బోధించువాడైతే బోధించడంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందాం. Romans 12:8 పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగిపోవాలని, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను. సారం కలిగిన జీవితాల యొక్క ప్రభావం చూడండి. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవాలి. చెడ్డదానిని ఆశ్రయించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి, ఆసక్తి విషయంలో మాంద్యులుగాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై
ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుండుడి, మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడుగాని శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చు వాటి ఎందు మనసు ఉంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకునక అనుకునవద్దు, కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతని భోజనం పెట్టము, దబ్బిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఎంత చక్కని ఆదేశాలు! అన్ ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్, ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితానికి కావాల్సిన ఆదేశాలన్నీ కూడా అపొస్తలైన పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు చక్కగా రాస్తున్నాడు ఆత్మావేశంతో. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి శ్రమ కలిగినప్పుడు విశ్వాసి ఏ విధంగా ప్రవర్తించాలి, సంతోషం కలిగినప్పుడు ఎలా ఉండాలి, కన్నీళ్ళు దుఃఖం ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఇన్ ఎవ్రీథింగ్ లెట్ జీసస్ గెట్ మ్యాగ్నిఫైడ్. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది, మీరు చూసండి, మీరు శ్రమలేందు ఏ విధంగా ఉండాలి. 12వ వచనం, రోమా 12:12, నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని స్తోత్రం. కొందరు విశ్వాసులు అన్ని బాగున్నప్పుడు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అని గట్టి పాటలు పాడతారు, ఏదన్నా శ్రమ రాగానే చతికిల పడిపోతారు, కృంగిపోతారు. అలాగే నేను అలవాటు చేసుకోలేదు నా జీవితంలో. నా ఆత్మీయ జీవితం మీకు కొద్దిగా శాంపుల్ ఇస్తున్నాను. ఏదొచ్చినా నేను ఎదుర్కోవాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రశంస వచ్చినా, విమర్శ వచ్చినా, దెబ్బలు నన్ను కొట్టినా, ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ జీసస్. నో టర్నింగ్ బ్యాక్. ఆఫ్ కోర్స్ హీ హాజ్ చోజన్ మీ. ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినాడు ప్రభు, నేనెందుకు చతికిల పడిపోవాలి? ఎవరో 4 మాటలు అన్నందుకు సేవ ఆపేయాలనా? ఎన్నో మాటల మూట నా దగ్గర ఉంది. మనుషులు మాటలు మాటలు మాటలు, ఆ మాటలన్నీ కూడా మరి ఇప్పుడు ఏట్లో బారేసినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ మ్యాటర్స్ మచ్ వాట్ జీసస్ హెస్ ఆస్క్ మీ టు డూ. వాట్ జీసస్ సెడ్, ఐ ఒబే ఇట్. గాడ్ సెడ్ ఇట్, ఐ ఒబే ఇట్, అండ్ దట్ సెటిల్స్ ఇట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు కూడా అలాగే ధైర్యంగా ముందుకు సాగిన, ఎవరో నన్ను అన్నారని చెప్పి మూతి ముడుచుకొని ఉంటే ఇంత గొప్ప పరిచర్య ఎలాగయ్యేది? కాబట్టి గాడ్ ఈజ్ విత్ మీ, దట్ ఇస్ అన్ అష్యూరెన్స్. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే దానివల్ల ఏ ప్రయోజనమో లేదు. అది కాళ్ళ కింద, మనుషుల కాళ్ళ కింద తొక్కబడుతుంది. కాబట్టి ప్రయోజనకరమైన జీవితం, మాదిరికరమైన జీవితం, దేవునికి మహిమ తెచ్చే జీవితం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని మనము క్రైస్తవులుగా జీవించాలని మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 16:10 విశ్వాసుల యొక్క ప్రవర్తన గురించి ఇక్కడ కూడా చక్కగా రాసినాడు పౌలు. 1 కొరింథీ 16:13-14, 1 కొరింథీ 16:13-14, మెలకుగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయి. దీని గురించి ఇంకా రిసర్చ్ చేస్తున్నాను, నాకు చాలా ఆనందం అనిపించింది ఈ మాటలు. ఇవన్నీ కలిసి ఎలా ఉండాలి? ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ, ఎన్ని స్వభావాలతో మిళితమైన ఈ మాట. పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉన్న వ్యక్తికి ఇది సాధ్యముగా ఉంటుంది. మెలకుగా ఉండాలి, వీ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. అవును, దినములు బహు చెడ్డవి గనక అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి ఉండాలి. శత్రువు ఉన్నాడు, ముందే కన్ను పసిగట్టాలి నువ్వు, నీ మీద వేసే ఆ ఉపయోగాలని. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవా హెల్ప్ మీ టు డిజర్న్ ఎవ్రీథింగ్. అవును, 100 మైళ్ళ దూరంలోనే అపవాది ఉంటే నేను గుర్తుపట్టే అంత శక్తి నాకు దయచేయి. విశ్వాసం ఎప్పుడు మెలకోకుండా, తర్వాత విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఒకరోజు గొప్ప విశ్వాసం, మరో రోజు విశ్వాసమే లేకుండా మరి చతికిల పడిపోవడం కాదు. ఆల్వేస్ మెయింటైన్ దట్ స్టాండర్డ్ ఆఫ్ ఫెయిత్. అలాగే పౌరుషం గలవారై ఉండు. అవును, నీతి విషయం రోషం కలిగి ఉండాలి. పాపాన్ని ఎదుర్కోవడానికి ఉన్న ధైర్యం కావాలి. రక్తం గారినంతగా పాపంతో పోరాడాలని మరి ఒక చోట పౌలు అంటున్నాడు. బలవంతులై ఉండు, యుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అలాగే మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయడు. ప్రేమ, అవును, అన్నిటికంటే మించి ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఉప్పు వలె ఉండాలంటే మొట్టమొదటి సారం ప్రేమ ద్వారానే మనకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయంలో
కుమ్మరింపబడినప్పుడు వి బికమ్ సో యూస్ఫుల్ టు ద లార్డ్స్ కింగ్డమ్, బిల్డింగ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని స్తోత్రం ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో 30వ ప్రసంగం ఈరోజు నీ దాసరాలు సంఘానికి ఇవ్వగలిగినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త 5:13 కొండ మీది ప్రసంగంలో ఒక భాగాన్ని మేము ధ్యానించినాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని సెలవిచ్చిన ఉప్పు యొక్క గుణగణాలు మేము నేర్చుకున్నాం. ఉప్పు వలె ఏ విధంగా ప్రవర్తించాలి విశ్వాసి సమాజంలో, సంఘములో, కుటుంబంలో, అయిన బంధువుల మధ్యలో, ఈ లోకంలో విశ్వాసి యొక్క ప్రవర్తన ఎంత మరి జ్ఞానయుక్తమై ఉండాలి మేము ధ్యానించినాము నీ వాక్యం ద్వారా. కృపగల దేవా, మరి నీ కొరకు మేము ఫలించాలి, నిష్ప్రయోజనంగా ఉండకూడదు. చప్పచప్ప బ్రతుకు కాదు, సారవంతమైన బ్రతుకు బ్రతకాలని, అనేకులకు దీవెనకరంగా మేము బ్రతకాలని మమ్మను ఈ రక్షణ మార్గంలో నడిపించినావు. అవును తండ్రి, మారు మనసునకు తగిన ఫలం మేము ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టు వేరిన గొడ్డలి పదును చేయబడి ఉందని నీ వాక్యం సెలవిస్తుంది. నిష్ప్రయోజనమైన బ్రతుకులను సారవంతంగా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, మీరు అందుకున్న వెలుగును మేము ఇతరులకు చాటించాలి. మేము పొందుకున్న సారాన్ని లోకానికి అందించాలి. కాబట్టి నిలుచున్న ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారి జీవితాలు సారవంతం చేయమని ప్రార్థిస్తున్నారు. ముసలితనం ముందు కూడా వారు సారము వదలరని, వారు చిగురు పెడతారు, ఫలిస్తారు, నిస్సారమై ఉండలేరని వాక్యము సెలవిస్తుంది. వారు మందిరంలో నాటబడిన వారై ఉంటారని, దేవునిలో ఏ చెడుతనం లేదని ప్రకటిస్తారని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. అలాగే తండ్రి, మా ఊపిరున్నంత వరకు కూడా మేము ప్రయోజనకరమైన వ్యక్తులుగా, దేవుని ఆశీర్వాదాలు ఇతరులకు తండ్రి మేము అందించే వ్యక్తులుగా మమ్మల్ని ఒక్కొక్కరిని దీవించమని, సారవంతమైన జీవితాలు మాకు దయచమని, రుచికరముగా బ్రతకడానికి ఇతరులకు రుచి అందించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, పరిశుద్ధాత్మ శక్తి మా మీద కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరణ్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762403. మా మరి ఒక నంబర్ 0402762403. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు, స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు, స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.